విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై యూనిట్ సభ్యుల్లో చాలా నమ్మకం కనిపించింది. తప్పకుండా ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లైగర్ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ సినిమా వసూళ్ల పరిస్థితి ఏంటి అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తే సినిమా ఫలితం ఏంటి అనేది మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ సినిమాగా లైగర్ నిలుస్తుందని, కనుక ఈ సినిమా క్రెడిట్ మొత్తం కూడా అల్లు అర్జున్ కు ఇవ్వాలి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ వల్లే తాను లైగర్ సినిమా యొక్క కథను రాశాను అంటూ పూరి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం బన్నీకే అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు సినిమా ఫలితం అటు ఇటు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏమంటారు చెప్పాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు ఈ సమయంలో సైలెంట్ అయ్యి ఉంటారు. హీరోకు లోపంతో చూపించడం అందరికీ సాధ్యం కాదు. అది కేవలం సుకుమార్ కు మాత్రమే సాధ్యం అయ్యింది. పూరి జగన్నాథ్ తప్పులో కాలు వేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ 3 సంవత్సరాల కష్టం కు ఫలితం నిరాశే అంటూ సినీ జనాలు కూడా అయ్యో పాపం అంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.